ఇదివరకు ఆస్తిలో అన్నగారికి పెద్ద అన్నగారికి జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. 10 ఎకరాలు ఉండి 4 అన్నదమ్ములు ఉంటే ముందు 2 ఎకరాలు పెద్ద అన్నగారికి ఒక భాగం అదనంగా ఇచ్చేవారు. దాన్ని 5 భాగాలు చేసి పెద్ద అన్నగారికి 4 ఎకరాలు ఇచ్చేవారు. మిగిలిన 3కి 3 రెళ్ళు 6 ఎకరాలు ఇచ్చేవారు. వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, జ్యేష్ఠ భాగం అని గౌరవంగా ఉంచేవారు. ఆ పెద్ద అన్నగారు కూడా మొత్తం కుటుంబానికి బాధ్యత వహించేవాడు. పోయిన వాళ్ళకి పితృకార్యాలన్నీ ఆయనే చేసేవాడు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళన్నీ ఆయనే చేసేవాడు, తమ్ముళ్ళ పిల్లల చదువులు కూడా ఆయనే పట్టించుకునేవారు. మరి ఇప్పుడు ఆ జ్యేష్ఠ భాగం ఇవ్వడమో లేదు, వారు అలా పట్టించుకోవడమో లేదు. తోడుకోడళ్ళు అన్నాక అందరూ సమానం, నువ్వేటి ఇక్కడ ఎక్కువ అంటారు, ఇక్కడ అంటే పెద్ద లేదు చిన్న. ఈ మారిన పరిస్థితుల్లో అందరూ సమానంగా తీసుకుంటున్నప్పుడు అలాగే ఉంటుంది ధర్మం. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఆస్తి హక్కు ఉందమ్మా, ఎన్టీ రామారావు గారు కల్పించాడు, మహానుభావుడు, నమస్కారం చేయాల్సిందే. 85లో చట్టం చేశాడు ఆయన. పుట్టింటి వాళ్ళ దృష్టి వచ్చే ఆస్తి హక్కు మగవాడికి ఎంత ఉందో ఆడపిల్లకు కూడా.